ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఓడిఐ సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ సిరీస్ లో మన ఇండియా ఆస్ట్రేలియాతో తలపడడానికి రెండు ఓడిఐ స్క్వాడ్లని ప్రకటించింది. ఫస్ట్ రెండు ఓడిఐ సిరీస్ లో సీనియర్ ప్లేయర్స్ కి రెస్ట్ ఇచ్చి కేఎల్ రాహుల్ కి క్యాప్టెన్సీ ఇచ్చారు. ఇక అక్షర్ పటేల్ కి ఇంజురీ అవ్వడంతో బాసిస్ బ్యాక్ అన్నట్టు రవిచంద్రన్ అశ్విన్ టీమ్ లోకి వచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్ గాని వాషింగ్టన్ సుందర్ గాని అక్షర్ పటేల్ స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ఫస్ట్ ఓడిఐ ప్రీవ్యూ తెలుసుకునే ముందు ఇండియా స్క్వాడ్ కి సంబంధించి 3 ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకుందాం. నెంబర్ 1 ఏమిటంటే, మన టీమిండియాలో చాలా మంది సీనియర్ ప్లేయర్స్ కి రెస్ట్ ఇచ్చారు. కానీ మీరు ఒక్కసారి ఆస్ట్రేలియా టీమ్ ని గమనించినట్లయితే వాళ్ళు ఫుల్ ప్లెజ్డ్ టీమ్ తో వస్తున్నారు. యా ఆఫ్ కోర్స్, సీనియర్ ప్లేయర్స్ కి రెస్ట్ ఇవ్వడం ఒక విధంగా మంచి పనే, ఎందుకంటే దగ్గరలో ఓడిఐ వరల్డ్ కప్ ఉంది. సో దట్ మన వాళ్ళకి ఇంజురీ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఇక డిసడ్వాంటేజ్ ఏమిటంటే, ఇన్ మై ఒపీనియన్, అలా రెస్ట్ ఇవ్వడం వల్ల దే ల్యాక్ దేర్ కన్సిస్టెన్సీ అని నా అభిప్రాయం. మీరే చెప్పండి, ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న మన టీమిండియా ప్లేయర్స్ కి రెస్ట్ ఇచ్చి వాళ్ళ ఫామ్ నాపడం ఎంతవరకు కరెక్ట్? ఇక ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, రవిచంద్రన్ అశ్విన్ ఇస్ బ్యాక్. రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా తరఫున తన లాస్ట్ ఓడిఐ 2022 జనవరిలో సౌత్ ఆఫ్రికాపై ఆడాడు. దాదాపు 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంకోటి ఏమిటంటే, తన లాస్ట్ 6 ఇయర్స్ కెరియర్ లో కేవలం 2 ఓడిఐ మ్యాచ్లు మాత్రమే రవిచంద్రన్ అశ్విన్ ఆడాడు. ఇంకో థర్డ్ పాయింట్ ఏమిటంటే, సాడ్ న్యూస్ ఫర్ సంజు శాంసన్ ఫ్యాన్స్, వరల్డ్ కప్ స్క్వాడ్ కంటే ఎలాగో సెలెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఈ స్క్వాడ్ లో అయినా సెలెక్ట్ చేస్తుంటే యాజ్ ఎ సంజు శాంసన్ ఫ్యాన్ గానే కాదు, యాజ్ ఎ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మీరు ఒకసారి గమనించినట్లయితే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెయిల్ అవుతున్నాడు, బట్ సూర్యకుమార్ యాదవ్ కి ఛాన్సెస్ ఇస్తున్నారు. ఇక్కడ నా బాధ సూర్యకి ఛాన్స్ ఇస్తున్నారని కాదు, వై నాట్ సంజు అని. ఈ స్క్వాడ్ కి కాకుండా అట్లీస్ట్ ఏషియన్ గేమ్స్ స్క్వాడ్ కి సెలెక్ట్ చేసిన వీ ఫీల్ హ్యాపీ. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. ఇప్పుడు ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 ఎవరు ఆడే అవకాశం ఉంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో జరగనుంది. ఈ స్టేడియం యొక్క పిచ్ బ్యాట్స్మెన్స్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒకవేళ పిచ్ అనేది గ్రాసీగా ఉంటే ఫాస్ట్ బౌలర్స్ కి కూడా ఫేవరబుల్ గా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్ కి బౌన్స్ అండ్ సీమ్ లభించే అవకాశం కూడా ఉంది. ఈ స్టేడియం లో జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ లో అయితే హై స్కోరింగ్ గేమ్ అయితే చూసాం. దాదాపు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 392 పరుగులు చేశారు. ఈ స్టేడియం లో జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు గెలిచారు, అది 392 పరుగులు చేసినప్పుడు గెలిచారు. ఇక మిగతా 4 మ్యాచెస్ లో ఎవరైతే బౌలింగ్ ఫస్ట్ చేశారో వాళ్ళే గెలవడం జరిగింది. ఇట్ ఈస్ క్లియర్, ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు. ఫస్ట్ ఇన్నింగ్స్ తో కంపేర్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు బ్యాట్స్మెన్స్ కి ఎక్కువ ఫేవర్ గా ఉంటుంది. సో చేసింగ్ ఈజ్ వెరీ ఈజీ వెన్ కంపేర్డ్ టు డిఫెండింగ్ ఇన్ దిస్ స్టేడియం. సో ఇట్ ఈస్ క్లియర్, వీళ్ళిద్దరి మధ్య జరగబోయే ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లో హోరాహోరీ మ్యాచ్ చూసే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ కి మన టీమిండియా యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. రీసెంట్ గా ఇండియా ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ విన్ అయ్యారు, అదేవిధంగా ఆస్ట్రేలియా 2 మ్యాచెస్ విన్ అయ్యారు. సో మన టీమిండియా యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ఇది. సో మాక్సిమం విల్ ఆడే అవకాశమే కనిపిస్తుంది. ఇక ఆస్ట్రేలియా టీమ్ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే, డేవిడ్ వార్నర్, మ్యాట్ షాట్, స్టీవ్ స్మిత్, మార్నెస్ లబుస్చెన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినిస్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడన్ జంపా. సో ఆస్ట్రేలియా టీమ్ తరఫున స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అంటే ఇదే. సో మాక్సిమం వీళ్ళే ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా పిచ్ రిపోర్ట్ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉంది. సో ఓవరాల్ గా అన్ని చూసిన తర్వాత ఏ టీమ్ విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎప్పటికప్పుడు క్రికెట్ కంటెంట్ తో దుమ్ము దులుపుదాం, ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మళ్ళీ నా వీడియో క్లిక్ చేసేంత వరకు ఎదురు చూస్తూ మీ ట్రెండ్స్ ఆఫ్ క్రికెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.